చిల్లరాజు గారి నిర్మాణ సారథ్యంలో శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, హర్షిత్ రెడ్డి గారు నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 36కి వి అని మేము ఈరోజు నామకరణం చేయడం జరిగింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ జానర్ అండి. నాకు నేను చేసిన సినిమాలు అన్నింటిలో కల్లా దాదాపు నేను ఘంటాబద్ధంగా చెప్పొచ్చు చాలా విభిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రంలో నేను చాలా ఇష్టపడే నలుగురు నటీనటులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేద థామస్. నలుగురు కూడా ఎప్పుడూ వాళ్ళు చేయనటువంటి పాత్రలు చాలా కొత్త రకంగా కొత్త కోణంలో కొత్త పాత్రలు చేస్తున్నారు. ముఖ్యంగా నాని, ఇది 25వ సినిమా. నానిని దాదాపు కాదు 2008లో 10 ఏళ్ల క్రితం నేను ఇంట్రడ్యూస్ చేశాను అష్టాచమ్మాలో. అప్పుడు ఎంత ఎక్సైటింగ్గా ఉందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే నానికి ఇది 25వ సినిమా. నేను నాని అంతకుముందు చేసిన రెండు సినిమాలు చాలా పెద్ద హిట్స్ అయ్యాయి, అష్టాచమ్మ కానీ, జెంటిల్మన్ కానీ. ఇది 3వ సినిమా కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నానిని చాలా కొత్త కోణంలో కొత్త రకంగా చూపించాలి అని ఎంతో ఇష్టంగా నేను నాని పాత్రను డిజైన్ చేయడం జరిగింది. సో కొంతమంది నాని ఫ్యాన్స్ అంటున్నారు ఎలా ఉంటుందని. వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, నాని అంతకుముందు ఎప్పుడూ చేయని, భవిష్యత్తులో కూడా చేసే అవకాశం చాలా తక్కువగా ఉండే వినూత్నమైన పాత్రలో మీ ముందుకు రాబోతున్నాడు ఈ సినిమా ద్వారా. తన 25వ సినిమా మా అందరికి కూడా, ప్రేక్షకులకి, అభిమానులకు కూడా మరపురానిదిగా ఉండాలని నా కోరిక, ఎందుకంటే నాని అంటే నాకు అంత ఇష్టం కాబట్టి. అలాగే సుధీర్తో నేను సంవహనం చేశాను, చాలా అద్భుతమైన నటుడు తను, వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ నటుడి కింద కూడా తను సంవహనం ద్వారా ఒక మెట్టు ఎక్కాడు అనేది నేనే కాదు, విమర్శకులు చెప్పారు, తర్వాత చూసిన వాళ్ళు కూడా చెప్పారు. ఈ సినిమా ద్వారా ఇంకొక 10 మెట్లు ఎక్కుతాడని నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకా నేను అదితిరావు హైదరి గురించి, నివేద థామస్ గురించి చెప్పక్కర్లేదు. 2 బ్రిలియంట్ యాక్ట్రెసెస్, నాకు చాలా ఇష్టమైన నటీమణులు ఇద్దరు. వాళ్ళతో మళ్ళీ చేసే అవకాశం రావడం, నేను అంతకుముందు చేసిన ఫిల్మ్ మేకర్ యాక్టర్స్ అందరినీ కలుపుకుని ఒక కొత్త రకమైన పంధాలో వాళ్ళు కొత్తగా ఉండేలాగా, నాకు కొత్తగా ఉండేలాగా ఈ సినిమాని డిజైన్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, దిల్రాజు గారికి, ఈ ప్రొడక్షన్ హౌస్కి దిల్రాజు గారికి నానితో 3వ సినిమా, నాకు 3వ సినిమా నానితో, నివేద థామస్కి నానికి 3వ సినిమా ఇది, అండ్ నాది 10వ సినిమా, నానికి 25వ సినిమా. సో ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ సినిమా చాలా ప్రత్యేకంగా, చాలా కొత్తగా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి ఇస్తుంది. తెలుగు సినిమాల్లోనే ఒక కొత్త రకమైన జాన్రలో, కొత్త రకమైన పంధాలో, విజువల్గా కానీ లేకపోతే లుక్ పరంగా కానీ, తీసే విధానంలో కానీ, సంగీత సాహిత్యాల పరంగా కానీ చాలా చాలా కొత్తగా ఉండే సినిమా ఇవి అవ్వబోతోందని నేను మాటిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.